మీరు ఆరో తరగతులు అంటే కొంచెం ఎమోషనల్ అయ్యారు కాబట్టి ఆరో తరగతిలో అంత చిన్న వయసులో మీ ఫాదర్ని కోల్పోవడం అనేది నిజంగా చాలా బాధాకరం అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది ఎందుకంటే ఆ నాన్నతో ప్రేమను పొందాలని అనుబంధం పొందాలని ఉండేది కదా బయట అన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆ మిస్ అవుతుందనే ఫీల్ ఎలా ఉండేది అంటే వాస్తవానికి ఆ ఏజ్ గ్రూప్లో అర్థం కాదు ఫస్ట్ థింగ్ అంటే చనిపోయినా కానీ ఉన్నా కానీ ఎమోషనల్ అటాచ్మెంట్ బాండింగ్ ఉన్నా అర్థం కాదు సరే ఎవరికేం చెప్పుకోవాలన్న తెలియదు నాకంటే మా సరే మింగిల్ అవుదామంటే నాకంటే మా అన్న సెవెన్ ఇయర్స్ పెద్ద సో దాని తర్వాత మా అన్ననే మా తండ్రి స్థానాన్ని తీసుకొని ఒక కంటే ఎక్కువ ఒక కొడుకు లెక్క మా అన్న స్థానంలో ఉండే కాబట్టి సరే దాంతోపాటు ఎక్కడ పోయినా ఏడ తిరగనీకి పోయినా ఎవరిని కలిసినా కూడా చిన్నతనలు ఉంటాయి కదా చిన్న చిన్న కుట్టాటలు చేసి ఇబ్బంది పడ్డప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫాదర్ వస్తుండే మదర్ అయితే బయటికి రాలేదు కదా సో అసలుంటి అనేక సందర్భాల్లో ఆ ఎంతో అనుభవించినా కానీ ఎయిటీ పర్సెంట్ మా మదర్ ఈరోజు కూడా సరే తను ఏం కష్టం పడ్డదో తను ఎంత బాధపడ్డదో కానీ ఈరోజు నేను ఈ స్థాయిలో నిల్చున్నానంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఓకే మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు సార్ మీ ప్రభుత్వం విఫలం దిశగా నడుస్తోందని హరీష్ రావు గారు అంటున్నారు ఇదమ్మా మీ ప్రభుత్వం విఫలం దిశగా నడుస్తోందని హరీష్ రావు గారు అంటున్నారు అంటే చేసి మీరు చేసేది ఘోరంతా చెప్పేదేమో కొండంతా అని కామెంట్ వేస్తున్నారు సో మీరేం చెప్తారు దాని మీద వాళ్ళే అంటారు ఒక ప్రభుత్వాన్ని ఏర్పడ్డాక ఆరు నెలలు అవకాశం ఇవ్వాలి ఆరు నెలల వరకు ఏం మాట్లాడద్దు అని చెప్పని వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడతారు ఆరు నెలలు కాదు అరవై రోజులు ప్రతిపక్షంలో ఉండలేక ప్రభుత్వం విఫలైన విఫలమైందని చెప్పి మాట్లాడితే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు చేయలే దళితులకు మూడెకరాల భూము అన్నారు చేయలే ఏదైతే ఏదైతే మా గిరిజనుల సోదరులకు పోడు భూములు అని చెప్పి చేయలే రైతులకి రుణమాఫీ అని చెప్పి చేయలే దానితో పాటు నిరుద్యోగులకి ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి చేయలే విద్యార్థులకి కేజీ టు పీజీ ఉస్త విద్య అని చెప్పి చేయలే మైనార్టీలకి బారా పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి చేయలే మహిళలకి సంక్షేమ పథకాలు తీసుకొని వస్తామని చెప్పి చేయలే ఏవి బాగుపడ్డది గత పది సంవత్సరాలు అంటే కల్వకుంట్ల కుటుంబము సంతృష్టిగా అందరికీ బాగుపడ్డదని చెప్పని మన అందరికీ తెలుసు అరవై రోజుల పరిపాలన కాకముందే మీరు అరవై రోజులు ఓపిక పట్టలేక ప్రభుత్వం విఫలం దృష్టిగా నడుస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారంటే మరి వాళ్ళు ఎన్నిసార్లు శాసనసభ్యులుగా గెలిచిర్రు వాళ్ళకంటే వయసులో చాలా చిన్నోని మరి వారికి అవగాహన ఉండి మాట్లాడుతురా లేక మాట్లాడుతురా మరి వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నా సార్ ఎవరికైనా రోల్ మోడల్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ అయి ఉంటారు కదా సో మీకు మీ ఫాదర్ మీ సిక్స్త్ క్లాస్లోనే చనిపోయారు అంటున్నారు సో మీకు ఈ పొలిటికల్ కెరీర్లోకి రావడానికి ఎవరు మీకు ఈ పొలిటికల్ కెరీర్లో ఇనిషియల్గా పాలిటిక్స్లోకి రావడానికి ఆ రోజు నేను ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వారు చనిపోయినప్పుడు అందరూ వారిని దేవుని లెక్క చూస్తుండే సో దాని తర్వాత ఇప్పుడు మీ పొలిటికల్ రోల్ మోడల్ ఎవరంటే నాకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినప్పుడు నేను రోల్ మోడల్ని ఈరోజు ఎంచుకుంది రేవంత్ రెడ్డి గారిని ఎందుకంటే వారు కూడా ఎమ్మెల్సీ స్థాయికి వచ్చి జెడ్పీటీసీ తర్వాత ఎమ్మెల్సీ స్థాయికి వెళ్ళి దాని తర్వాత శాసనసభ్యునిగా సెవెంటీన్ ఇయర్స్లో వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వారు సో నేను ఇప్పుడు అనుకునేది రేవంత్ రెడ్డి గారు నా రోల్ మోడల్ బట్ ఆయన్ని కూడా ప్రజల ద్వారా ఎన్నుకోలేదు ఓటుకు నోటు లాగే సేమ్ మనీ ఇచ్చి మేనేజ్ చేశారు అని అంటున్నారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ ఒక్కొక్కటి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా సాటిస్ఫై చేయలేరు అన్ని విభాగాల్లో అట్లనే ఉంటుంది ప్రొఫెషన్లో అట్లనే ఉంటుంది మీడియా దాంట్లో అట్లనే ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో అట్లనే ఉంటుంది సో ఎవరేమన్నా ఎవరేం చేసినా కూడా లాస్ట్కి పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు గారు ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ మనకు ఆన్సర్ చెప్తుంది రైట్ రవి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు నమస్తే బల్మురాగలు గారు నమస్తే ప్రియాంక గాంధీ వచ్చిరు యూత్ డిక్లరేషన్లో క్లియర్గా చెప్పారు నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని మీ యూత్ డి డిక్లరేషన్ ఫామ్లో కూడా నిరుద్యోగ వృత్తి ప్రస్తావన ఉంది కానీ డిప్యూటీ సీఎం మాత్రం అసెంబ్లీలో మేము ఇస్తాము అని అనలేదు అన్నారు ఏం చెప్తారు అసలు మీరు అంటే ఒకటి నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ స్వయంగా వాళ్ళ కాలపైన వాళ్ళని నిల్చునేదట్టు నిలబెట్టాలనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు అది ఇచ్చే ఉద్దేశం లేకపోతే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలను కల్పించే ఉద్దేశం లేకపోతే తప్పుదోవ పట్టించడానికి ఇవన్నీ పెడతారు ఓకే లెట్ మీ కంక్లూడ్ లెట్ మీ కంక్లూడ్ అండ్ సంబంధించి మా మేనిఫెస్టో డిక్లరేషన్లో ఉంది కానీ మేనిఫెస్టో బుక్ ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో బుక్లో ఆ పాయింట్ని పెట్టలేదనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం గారు మాట మాట్లాడండి మీరు ఇచ్చిన మాట వాస్తవం కదా ఉంది మేము అసలు హామీ ఇవ్వలేదని అన్నారు డిప్యూటీ సీఎం దానికి మీరు నిరుద్యోగులకు ఏం చెప్తున్నారు అంటే బయట జరుగుతున్న చర్చ ఏంటిది అంటే వీళ్ళు ఆల్రెడీ యూటర్న్ తీసుకున్నారు వీళ్ళు జాబులు అయ్యారు వీళ్ళు రెండు లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలి ఆల్రెడీ నిరుద్యోగ ఇయ్యం ఇవ్వమంటున్నారు ఆ హామీయే లేదంటున్నారు సో ఎట్లా నమ్మాలి మిమ్మల్ని నిరుద్యోగులు రెండు ఉన్నాయి ప్రతిసారి ఏదైతే కాంగ్రెస్ పార్టీని అందరు విమర్శిస్తుండే కదా ఈ పార్టీలో చాలా గ్రూపులు ఉంటాయి చాలా గ్రూపులు ఉంటాయి చాలా గ్రూపులు ఉంటాయి అని చెప్పి అది వాస్తవానికి ప్రజలకి అవసరం మా పార్టీలో ఒకరొక నిర్ణయం తీసుకుంటే అది కంక్లూడ్ ఫైనల్ డెసిషన్ ఉండదు దానిపైనేది ఉన్న ఇతరులు ఇంకొక ఒపీనియన్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మళ్ళీ చూసుకొని ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కూర్చొని మళ్ళా డెసిషన్ కూడా చెప్తారు తప్పు చేసినా తప్పును అంగీకరిస్తారు నిరుద్యోగులు ఎవరు బాధపడాల్సిన అవసరం యువతి సీఎం నోట్ నుంచి హామీ లేదు అని అన్నారు అని అంటే మీరు ఇచ్చే మీకు మీకు అదే చెప్తున్నా ఈరోజు నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగ వృత్తి వస్తుంది అయిపోయింది కదా సరే ఆ సందర్భంలో వారు ఏ సందర్భంలో మాట్లాడిర్రో నేను చూస్తే దాని గురించి నేను మాట సెమ్లీ అసెంబ్లీ అవతల వారు ఏం ప్రశ్నించారో వాళ్ళు ఏం క్వశ్చన్ చేసిర్రో అది ఏ సందర్భంలో వారి రకంగా మాట్లాడే కొశ్చన్ ఏ క్వశ్చన్ పలుమురు అది నేను చూస్తే చెప్పగలుగుతా ఇప్పుడు క్వశ్చన్లో రెండు రకాలుగా ఉంటుంది అవతల ఏమే ఇస్తా అన్నావు ఇప్పుడే ఇవ్వవనంటే మేము ఇప్పుడే ఇస్తమానా ఇస్తమానే అని వారు అని ఉంటారు లేదు లేదు సిచువేషన్ ఉంటుంది క్లియర్ క్వశ్చన్ నిరుద్యోగ వృత్తి హామీ ఇచ్చారు కదా అంటే లేదు మేము ఇవ్వలేదు అని డిప్యూట్ సీఎం అన్నాడు క్వశ్చన్ క్వశ్చన్ అడిగిరా ఒకటే ఇదే కూడా అవతల వ్యక్తి క్వశ్చన్ అడిగినప్పుడు దానికి రిలేటెడ్ దానికి ఒక కన్వర్జేషన్ ఉంటుంది ఎంటైర్ కన్వర్జేషన్ చూస్తే దానికి స్పష్టత ఇవ్వగలుగుతాం మీరు ఇస్తాము ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎందుకంటే దాదాపు నలభై ఐదు లక్షల మంది తెలంగాణ ఆనిమూత్యాలు ఉన్నారు ఉద్యోగాలు లేక వాళ్ళందరికి అవకాశాలు కల్పించిన తర్వాత ఎవరికైతే దానికి ప్రాపర్ ఏదైతే ఎవరి ఇబ్బంది కాకుండా దాన్ని అంటే స్ట్రీమ్ లైన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆ మిగిలిన వారికి నిరుద్యోగ వృత్తి తప్పనిసరికి ఇస్తాం ఓకే గారు ఫైనల్గా ర్యాపిడ్ రౌండ్ క్వశ్చన్స్ అడుగుతాను రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు ఎవరెస్ట్ మీకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరే మా సీఎం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ చైర్కి గౌరవం ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓకే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య ఉన్న తేడా ఏంటి రేవంత్ రెడ్డి గారు విజన్ ఉన్న లీడర్ కేసీఆర్ కూడా విజన్ ఉంది కేసీఆర్ గారికి కూడా కానీ కేవలం వాళ్ళ కుటుంబం పైన విజన్ ఉంది ఓకే కల్వకుంట్ల కవిత వైఎస్ షర్మిల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే షర్మిలక కొంచెం ఆవేశపరరాలు కల్వకుంట్ల కవిత కొంచెం అంటే కవితకు కొంచెం తెలివైన నాయకురాలు ఎన్టీఆర్ చంద్రబాబు వైఎస్ఆర్లో ఎవరు బెస్ట్ సీఎం ఎన్టీఆర్ గారు అప్పుడు బహుశా నాకు పెద్ద దానిపైన అంటే చదవడం తప్ప నేను చూసింది కాదు అండ్ నాకు ఉన్నది నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంది వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సో ఇనిషియల్గా పాలిటిక్స్కి రెగ్యులర్ దానికి డిఫరెన్స్ చాలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ సినిమా నేను పవన్ కళ్యాణ్ గారిని అడ్మైర్ చేస్తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని బట్ యాజ్ అ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అంటే నేను జగన్మోహన్ రెడ్డి అంటారు జగన్మోహన్ రెడ్డి ఓకే అంటే ఇద్దరు ఇట్లా అని తీసుకుంటే అనే పర్సన్ జగన్మోహన్ రెడ్డి అంటారు ఓకే రాబోయే ఎన్నికలు అంటే మీరు జగన్మోహన్ రెడ్డి అన్నారు కాబట్టి ఇప్పటి వరకు తెలంగాణ కోడల్ని అంటే ఇక్కడ ఉన్న షర్మిల ఏపీపీసీసీ అధ్యక్షులుగా అక్కడికి వెళ్ళిపోయారు అన్నపై పోరాటం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ మీరు సౌ షర్మిలకు సపోర్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారు బల్మూరి వెంకట్ అనేటోడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్న విద్యార్థులకి యువకులకి రిప్రజెంటేటివ్ నా స్థాయి నా పరిమితి తెలంగాణ రాష్ట్రం నేను భారతదేశాన్ని గురించి కానీ ఏదైతే ఇతర రాష్ట్రాల గురించి అక్కడ రాజకీయాల్లో బల్మూరి వై ప్రచారం చేసే అంత పెద్ద వ్యక్తిని కాదు పార్టీ నిర్ణయం తీసుకొని కట్టుబడి అక్కడ పార్టీ పక్షాన్ని ఎవరికి సపోర్ట్ చేయమంటే వాళ్ళకి బల్మూరి వెంకట్ సపోర్ట్ చేస్తాడు రైట్ ఫైనల్ క్వశ్చన్ మీరు ఎంబీబీఎస్ చేశారు డాక్టర్ అవ్వాలనుకున్నారు కానీ పాలిటిక్స్లోకి వచ్చారు ఎమ్మెల్యే పోటీ చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు ఏంటి తర్వాత ఎలాంటి పదవిలో బల్మూర్ వెంకట్ ఉండాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నా గోల్ నా విజన్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏ గోల్ విజన్ తోటి వచ్చారో హండ్రెడ్ పర్సెంట్ అదే గోల్ విజన్ తోటి నేను కూడా ఉన్నాను ఎందుకంటే గోల్ లక్ష్యం పెద్దది పెట్టుకోకపోతే రాణించలేము కాబట్టి నా లక్ష్యం కూడా రేవంత్ రెడ్డి గారు లక్ష్యం రాబోయే రోజుల్లో బల్మూరి వెంకటను తెలంగాణ ముఖ్యమంత్రిగా చూడబోతున్నార ఆ గోల్ తోటే నేను పనిచేస్తున్నాను